బాగా వైలెంట్గా ఉంటుంది అందులో. బయట చూస్తేనేమో మీరు చాలా టోటల్ డిఫరెన్స్, టోటల్ ఎట్లా డిఫరెన్స్? త్రినేనిలో ఉన్నది తిలోత్తమ్మ, బయట ఉన్నది పవిత్ర. కానీ ఎక్కువ అందరూ తిలోత్తమ్మ అనే పిలుస్తారు. సో ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ కర్ణాటక వెళ్ళినా కూడా, ఇప్పుడు కన్నడలో నేను అన్ని సీరియల్స్ చేసిన తిలోత్తమ అనే గుర్తు పెడుతున్నారు. సో అదొక హ్యాపీ ఫీల్ అది. సో మీ లైఫ్లో చూసుకుంటే మేడం, మీరు చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చారు చాలా. ఐ మీన్ మీరు హౌస్ కీపింగ్ దగ్గర నుంచి, సో అట్లా సేల్స్ అవన్నీ చూసుకుంటూ ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చారు సార్. అవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంటారు? బ్యాంక్ నాకేం అది చాలా పెద్దగా కనిపించట్లేదు. ఎందుకంటే మన ఇండస్ట్రీలో నాకన్నా ఎక్కువ కష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇంకా కష్టపడుతూనే ఉన్నారు కూడా. సో అవన్నీ చూస్తుంటే నాదేం పెద్దగా అనిపించట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్, నేను కొంచెం చాలా పాజిటివ్గా ఆలోచిస్తాను. అంటే ఏది ఎలా వచ్చినా, ఏ ప్రాబ్లం ఎలా వచ్చినా దాన్ని కొంచెం ఆలోచించి అది ఎలా సాల్వ్ చేయాలో అలా ఆ రూట్లో వెళ్తాను. కాబట్టి నాకేం అంత పెద్దగా ఏం అనిపించదు. ఈరోజు 100,000 ఉన్నా, రేపు 1 రూపాయి లేకపోయినా కూడా నేనేం కుగ్గను. ఓకే ఫైన్, ఈరోజు లేదు రేపు వస్తుందిలే, అలా ఉంటా. సో అందుకే మేబీ ఇలా ఉన్నాను అనుకుంటా. ఇంట్లో ఫుల్ సపోర్టా మేడం? సపోర్ట్ అంటే ఇప్పుడు ఇంట్లో నేనే అన్ని డిసిషన్ నాదే కాబట్టి, సో ఎవరు ఏమి ఇది లేదు. సో అంటే నేనేం స్టెప్ తీసుకున్నా కూడా అది కరెక్ట్గానే ఉంటుంది అనే ఒక ఒపీనియన్లో వాళ్ళు ఉంటారు. ఓకే, అంటే స్టార్టింగ్ మీరు ఇట్లా ఇండస్ట్రీకి వస్తా అన్నప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి, ఇంట్లో వాళ్ళ రియాక్షన్? రియాక్షన్ అంటే అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది అంటే, 2 టైమ్స్ ఫుడ్ దొరికితే చాలు అన్నట్టు ఉంది పరిస్థితి. కాబట్టి సో ఓకే, ఏదో ఒక పని దొరికింది, పని చేస్తుంది అంతే తప్ప ఇంకేం. అది ఒక నేను కూడా ఎప్పుడు అనుకోలేదు నేను ఒక ఇండస్ట్రీకి వెళ్తాను, నేను ఇలా అవుతాను, ఎప్పుడు నేను అనుకోలేదు. అండ్ కొంతమంది అనుకుంటారు కదా అనే డ్రీమ్, అది అలాంటివి ఏమీ లేదు. ఫుడ్ కోసం వచ్చా, అది ఎలా తీసుకొచ్చిందో అలా వచ్చేసాను. సో ఇక్కడి వరకు వచ్చాను. అది అసిస్టెంట్ డైరెక్టర్ టు యాక్ట్రెస్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచే వచ్చా. ఇప్పుడు కూడా నాకు డైరెక్షన్ అంటేనే చాలా ఇష్టం. ఓకే, నెక్స్ట్ అయితే తొందరలో మిమ్మల్ని డైరెక్టర్గా చూడొచ్చు. అవునవును, ఇప్పుడు యాక్చువల్లీ స్టార్ట్ చేసుకున్నాను సాంగ్స్ డైరెక్షన్ చేయడానికి స్టార్ట్ చేసుకున్నాను. చిన్నది స్మాల్ నుంచి పెద్దగా వెళ్ళాలి అనేది నా ఇది. సో స్మాల్గా స్టార్ట్ చేశాను అన్నమాట. మీకు ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్ అంటే ఎవరు చెప్తారు? నాకు నేనే. మీరే ఇన్స్పిరేషన్? నాకు నేనే ఇన్స్పిరేషన్. సూపర్. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు ఒకరిని చూసి నేను నేర్చుకున్నాను అనడానికి నాకేం లేదు. నా లైఫ్లో వస్తున్న నా ఎక్స్పీరియన్స్, నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ పరిచయమయ్యే ఆ జనాలు, వాళ్ళ వల్ల నాకు వచ్చే ఎక్స్పీరియన్స్ ఇవి చూసి 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 నేను నేర్చుకుంటున్నాను. అండ్ ఒక ఈవెన్ ఇండస్ట్రీలో కూడా అది ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకుంటున్నాను తప్ప, నేను ఒకరిని చూసి నేను నేర్చుకుంటున్నాను అనేది ఏమీ లేదు. ఇప్పుడు యాక్టింగ్ కూడా నేను డే వన్ నేను ఫస్ట్ సీరియల్ నేను ఏం చేశాను, దాంట్లో నాకు యాక్టింగే రాదు, అస్సలు రాదు. డైరెక్టర్ తిట్టారు, నేను తిట్టించుకున్నాను. సో అలా ఒక లేదు, నేను చెయ్యాలి, నాకు నేనే ఏ క్లాస్కి వెళ్ళలేదు ఏం లేదు, నాకు నేనే మిర్రర్ ముందే నిలబడి యాక్టింగ్ నేర్చుకుని, సో ఇలా నాకు నేనే అని చెప్పుకుంటా. ఇప్పుడు మీరేమో షూట్కి ఇక్కడికి వచ్చి ఉంటున్నారు, పిల్లలిద్దరు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు. ఇప్పటి వరకు అమ్మ నాన్న చూసుకున్నారు, వాళ్ళ సపోర్ట్ ఉంది నాకు. సో ఇప్పుడు వాళ్ళని వాళ్ళే చూసుకుంటున్నారు కాబట్టి నాకేం, ఇప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి నాకేం అంత భారంగా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నా అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళు చూసుకున్నారు. ఓకే, సో ఇప్పుడు అంటే ఐ మీన్ పిల్లలకి మీరు పడిన కష్టం అది తెలుసు కాబట్టి పిల్లలకి నేనంటే ఏంటి అండ్ లైఫ్ అంటే ఏంటి అనేది నన్ను చూసి పిల్లలు నేర్చుకున్నారు. లైఫ్లో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది పిల్లలు నన్ను చూసి నేర్చుకున్నారు. ఇప్పుడు అంటే మీ మదర్ గారు అమ్మ అంటే అందరికీ ఒక ఇన్స్పిరేషన్, ఒక ఎమోషన్. అవునవును. సో మీ అమ్మగారి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు పిల్లలకి? ఏమి అమ్మ నాకు ధైర్యం ఇచ్చారు. అమ్మ అంటేనే నాకు ధైర్యం. ఎందుకంటే నేను బిఫోర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, నేను యాక్చువల్లీ సూసైడ్ అటెంప్ట్ కూడా నేను చేసుకున్నాను, నేను లైఫ్లో నేను ఫేస్ చేయలేను అని. అప్పుడు నాకు ధైర్యం చెప్పిందే మా అమ్మ. ఎందుకు సూసైడ్ అటెంప్ట్? అంటే సమ్టైమ్ ఏమైపోతుంది అంటే, సమాజంలో ఒక ఆడపిల్ల ఒంటరిగా బ్రతకాలి అనుకుంటే
మనం ఏం తప్పు చేయలేనా కూడా కొంతమంది ఏమంటారు తప్పు చేశారు ఏదో అలా ఇలా మాట్లాడతారు కదా. సో అలాంటివి ఫస్ట్ టైం విన్నప్పుడు అప్పుడు అలా అనిపించింది నాకు. అరే తర్వాత అనుకున్నా నా లైఫ్ ఇది, నేను బ్రతుకుతున్నా, నేను కష్టపడుతున్నా, నేను అన్నం తింటున్నా, వాళ్ళెవరు అంటే నేనెందుకు భయపడాలి, నేనెందుకు, నా మీద నాకు నమ్మకం ఉండాలి తప్ప ఎవరికో ఎందుకు, వాళ్ళ నమ్మకం నాకెందుకు అవసరం కదా. ఇప్పుడు ఇన్ని చెప్తున్నవారు మీరు ఎందుకు అటెంప్ట్ చేశారు అంటే అదే అలా అన్నారు కాబట్టి అది వినలేక సూసైడ్ అటెంప్ట్ నేను చేసుకున్నాను. ఓకే, సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను ఎందుకంటే ఆ ధైర్యం అప్పుడు లేదు నాకు. ఓకే, అప్పుడు అమ్మ నాకు ధైర్యం చెప్పింది. ఓకే, అమ్మ ఒక ధైర్యం, అమ్మ ఒక ధైర్యం. పిల్లలకు మీరు ఏం చెప్తారు? నా పిల్లలకు ఒక అమ్మగా ఒక పిల్లలకు మీరు ఏం మంచిగా ఉండాలి, ఎవరైనా కష్టం అని మీ దగ్గరికి వస్తే మీ చేతిలో ఎంత అవుతుందో అంత హెల్ప్ చేయండి, అది డబల్ మీకు రిటర్న్ వచ్చేస్తుంది, తిరిగి వస్తుంది. అది నేను పిల్లలకి నేర్పించింది అయితే ఇదే. వాళ్ళు ఫ్రీడంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు డిసిషన్ వాళ్ళే తీసుకుంటారు. అంటే ఆ డిసిషన్ కరెక్టా రాంగా అనేది నన్ను అడుగుతారు. అది కరెక్ట్ అంటే కరెక్ట్, రాంగ్ అంటే రాంగ్. సో పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వాలి, కానీ మొత్తం ఫ్రీడమ్ ఇవ్వడం కూడా తప్పే, కానీ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి వాళ్ళని. మీరు ఇలా ఉండాలి అని చెప్పడం వరకు అంతే నేను, అలా ఉంటానా లేదా అనేది వాళ్ళ. మీ లైఫ్ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మేడం, మీ లైఫ్ ఏది, మీ లైఫ్లో మీకు ఏది ఈజీగా రాలేదు? అవును, అన్నీ మీరు కష్టపడే తెచ్చుకున్నారు అన్నీ. సో ఆ స్ట్రగుల్స్ అవి చూస్తుంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను నేను చాలా. ఎందుకంటే ఏ సపోర్ట్ లేకుండా నన్ను నేను నమ్ముకొని నేను ఇక్కడి వరకు నేను వచ్చాను అనేది నా అచీవ్మెంట్. ఓకే, అంటే ఒకనొక టైంలో తెలుగు నాకు మాట్లాడడం రాదు, తెలుగు అర్థం అవ్వట్లేదు అని వెనక్కి వెళ్ళిపోయింది మీరు. ఇప్పుడు ఇంతమంది తెలుగు ప్రజలతో శభాష్ అనిపించుకుంటున్నారు మీరు మీ యాక్టింగ్తో. అది నిజంగా అదైతే నాకు ఆ రోజులు ఇప్పుడు గుర్తుకొచ్చిన నాకు నవ్వు వస్తుంది. ఇలాగే ఫస్ట్ సీరియల్ కూడా నేను అన్నపూర్ణ సీరియల్లే నిన్న పెళ్ళాడతా. నైట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3:00 షూటింగ్ జరుగుతుంది, నా వల్ల కాదు, నన్ను వదిలేయండు అని నేను. సో నిజంగా ఆ రోజుకి ఈ రోజుకి చాలా చాలా చేంజెస్ అయిపోయింది నాలో, చాలా చేంజెస్. ఇప్పుడు నేను తెలుగులోనే సాంగ్స్ చేస్తున్నా, తెలుగు మాట్లాడడం రాదని భయపడి తెలుగు రాస్తున్నా, తెలుగు చదువుతున్నా. అంటే అదొక ఛాలెంజ్గా నేను తీసుకున్నా. ఎందుకంటే ఆ రోజు ఒక 3-4 ఆర్టిస్టు నా ముందే మాట్లాడారు కాబట్టి, ఆ మాట నేను విన్నాను కాబట్టి, సో అప్పటి నుంచి నేను ఛాలెంజ్గా తీసుకున్నా అది. వితౌట్ ప్రాంప్టింగ్ కూడా నేను డైలాగ్ చెప్తాను. నేను చూసుకుంటే ఒక సాంగ్ ఏమన్నా మా అభిమానుల గురించి, మీ అభిమానుల గురించి ఒక పాట ఏమన్నా పాడతారా? నేనా అభిమానులు అవుతా ఏమని అనుకుంటే? లేదు లేదు, పర్లేదు, పాడండి. అందరు మీలో ఉన్న ఈ టాలెంట్ కూడా జనాలకు తెలుస్తుంది. అయ్యో, టాలెంట్ అని ఏం లేదు. అప్పుడు అంటే ఒక టైంలో నాకు తెలుగు రాదు అని భయపడింది మీరు, ఇప్పుడు పాటలు కూడా పాడి స్టేజ్కి వచ్చారు ఇప్పుడు. అవును, ఒక ప్రౌడ్ మూమెంట్ కదా. నాకు అంతఃపురం సాంగ్ చాలా ఇష్టం, సౌందర్య నా ఫేవరెట్. ఓకే, సూపర్. సో అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉన్నగా, అసలేం తోచదు నాకు ఒక నిమిషం కూడా నిన్ను చూడక, నీలో ఉందే నా ప్రాణం అది నీకు తెలుసునా, పున్నా నేను నీ కోసం. సూపర్ సూపర్. అంటే మామూలుగా పాడడం వేరే, ఫీల్ అవుతూ పాడడం వేరే. ఆర్టిస్ట్ కాబట్టి ఆ ఫీల్ ఒకరు ఉంటారు కాబట్టి.